ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది ఉద్యోగాలు విడిచిపెట్టి సమస్తమును పరిత్యజించుకొని సమర్పించుకొని ఆకలి దప్పికలకు ఓర్చుకొని కన్నీటిలో ఇబ్బందులలో నిందలలో దేవుని సేవ చేస్తూ కొనసాగడానికి గల కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఈ లోకము ఎన్నడూ ఇవ్వలేని గొప్ప సంతోషం. యేసు రక్తమును ఆశ్రయిస్తే దేవుణ్ణి కట్టి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తం నువ్వు ఆశ్రయించినప్పుడు ఇక నువ్వు పడిపోవటం అంటే ఉండదండి, ఆ పడిపోతాననే భయం కూడా ఉండదండి. ప్రియులారా, ఈ దినాల్లో చూస్తే చాలా మంది చెప్తున్న ఆ మాట ఏంటి అంటే, అయ్యా మేము ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాం, ఒకప్పుడు బలంగా ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు ఎంతో వాక్యం చదివేవాళ్ళం, ఒకప్పుడు పరిచర్యలో ముందుండేవాళ్ళం, కానీ ఈ దినాన్ని మేము వెనకబడిపోయాం, జారిపోయిన పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారండి. మీకు ఒకటే ఒక సమాధానం ఏంటి అంటే, మీరు యేసు రక్తంను ఆశ్రయించినట్లయితే, ఆయన వెలుగులో నడవటానికి ఇష్టపడినట్లయితే, ఆయనతో అన్యోన్య సహవాసం చేయడానికి ఇష్టపడినట్లయితే, మరలాని జీవితాన్ని కట్టుకునే అవకాశం ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ప్రియులారా, కొంతమంది త్వర త్వరగా ఎదగాలనుకుంటున్న వారు ఉన్నారండి, అది మంచిది కాదండి. ఒక్కసారి పైకి ఎగిరిన వ్యక్తి తప్పకుండా ఏదో ఒక దినాన కింద పడతాడండి. క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిన వ్యక్తి పడడండి. ఒకవేళ ఆపద వచ్చినా దాని తర్వాత మెట్టులో నిలబడతాడే కానీ క్రింద మాత్రం పడడండి. పైకి ఎగిరిన వ్యక్తి మాత్రం ఎన్నడూ ఉన్నతమైన అందుకోలేడు, తను పడటం మాత్రం ఖాయం. అందుకే త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నిదానంగా అభివృద్ధి చెందడానికి కోరుకోండి. ముఖ్యంగా నేను యవనస్తులకి తెలియజేస్తున్నాను, ఏదో మారు మనసు పొందగాని, రెండు పాటలు నేర్చుకోగాని, కొంచెం వాక్యం నేర్చుకోగాని నేను దేవుని సేవ చేస్తాను అని తను వెళుతున్న సంఘాన్ని చీల్చే యవనస్తులతో మాట్లాడుతున్నాను. అలా ఎన్నడూ చేయొద్దు, అది శాపం. దాని ఫలితం మీరు భ్రష్టులైపోతారు. ఇస్కర యోతి యోధవలే భ్రష్టులుగా గురువును అప్పగించే శిష్యులుగా అయిపోతారు. కాబట్టి అది ప్రమాదం అని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రమంగా దేవుని సన్నిధిలో ఎదగండి, దేవుని చిత్తాన్ని కనిపెట్టండి, దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితాలు పచ్చని ఒలీవ మొక్కవలే దినదినము వర్ధిల్లుతారు. బైబిల్లో వ్రాయబడిన ఒక గొప్ప వాగ్దానం ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. నీతిమంతులు చిగురు రాకువలే వృద్ధి పొందుదురు, వారిని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు, యేసు రక్తాన్ని వారు ఆశ్రయిస్తున్నారు కాబట్టి వారిని ఏ విరోధి కూడా తాకలేడు. వారు పడిపోవటం అనేదే ఉండదు, వారు వర్ధిల్లే వ్యక్తులు. ప్రియులారా, యేసు రక్తంను ఆశ్రయిస్తే మనం ఆయనతో సహవాసం చేసే గొప్ప భాగ్యం కూడా మనకు కలుగుతుందండి. ఇంకా మనం చూస్తే 1 యోహాను 5:6 చూస్తే, యేసు క్రీస్తు ప్రభువు నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తామండి. నీళ్లతో మాత్రమే కాదు, నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చను. ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి చేయవలసిన కార్యం ఏంటి అంటే, వెంటనే బాప్తీసం తీసుకోవాలండి. నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు పాపక్షమాపణ పొందాల్సిన అవసరం ఉంది. పాపక్షమాపణ నిమిత్తమే నువ్వు త్వరగా బాప్తీసం తీసుకోవాలి. ఫిలిప్పు నపుంసకుడిని కలుసుకొని సువార్త బోధించిన తర్వాత నపుంసకుడు ఫిలిప్పును అడుగుతాడండి, ఇవిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? అతను అడిగి తీసుకుంటున్నాడండి బాప్తీసం. బాప్తీసంలో ఉన్న విలువ చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ ఆయన వచ్చిను అనే మాట మనం అక్కడ చూస్తాం. ఏ వ్యక్తి అయితే బాప్తీసం తీసుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు తన పరిశుద్ధాత్మతోనూ నింపుతాడు, తన రక్తంలోనూ కడిగి శుద్ధి చేస్తాడు. ఆ వ్యక్తి జయించిన వ్యక్తిగా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. ప్రియులారా, నీళ్లు బాప్తీసమానికి గుర్తు, శుద్ధి చేయటానికి గుర్తు, రక్తం పాపక్షమాపణ గుర్తండి. యేసయ్య మన కొరకు ఒక వెల చెల్లించాడండి, ఒక బలియాగం చేశాడండి. ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన వారు ఖచ్చితంగా బాప్తీసం పొందుతారండి. అంతే, ఆ సమాధానాన్ని అనుభవించిన ఇక లోకంలో మరి దేన్ని కూడా కోరుకోరు ప్రియులారా. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షపరచబడతాడండి. అంతేకాదు, వారు నాశనం నుండి తప్పించబడతారు, ఉగ్రత నుండి తప్పించబడతారు. ఐగుప్తు దేశంలో సంహారపు దూత ఎలాగూ ఆ రక్తము వ్రాయబడిన గుమ్మమును చూచి దాటిపోయిందో అలాగూ తప్పించబడతారండి. కాబట్టి ప్రియులారా, యేసు రక్తంలో కడగబడటానికి మీరందరూ ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు బాప్తీసం పొందడానికి కూడా ఇప్పుడే మీరు తీర్మానం చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసు రక్తము చేత మన మనస్సు, మన బాహ్య అంతరంగ జీవితం కూడా శుద్ధి చేయబడాలి ప్రియులారా. అంతేకాదు, యోహాను సువార్త 6:5 చూస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటున్నాడు. యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా బాప్తీసం పొంది ఆయన రక్తమును త్రాగవలను. యేసు ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం పొందును అని చెప్పాడు. అంచె దినము నేను వాణ్ణి లేపుతాను అని చెప్పాడండి. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగే అనుభవంలో మనం వెళ్ళాలి. చాలా మంది ఈ దినాల్లో ప్రార్థనకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఎంతో కానుకలు ఇస్తున్నారు, కానీ బాప్తీసం తీసుకోవట్లేదండి. నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఉన్నంత కాలం నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు. యేసు రక్తములో నువ్వు కడగబడలేదు అనేదే దానికి గుర్తు. నువ్వు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి అయితే, నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తి అయితే, లోకంలో అపవిత్రతలో జీవించడానికి ఇష్టపడవు. ఈ శరీరం అపవిత్రమైన శరీరం కాబట్టి ఈ ప్రాచీన పురుషుని తీసుకెళ్లి వెంటనే సమాధి చేయడానికే ఇష్టపడతావు, కానీ ఇంకా వీడిని బ్రతికించుకోవడానికి నువ్వు ఇష్టపడవు.
యేసు రక్తములో కడగబడితే నీకు విడుదల ఉంది. ఆ ప్రాచీన పురుషులు సమాధి చేయబడాలి, నూతన పురుషులు తిరిగి లేవాలి, నూతనంగా జన్మించాలి. ఒక వ్యక్తి నూతనంగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేడు అని చెప్పాడండి యేసు ప్రభు. చూడలేని వాడు ఇంకెలాగ ప్రవేశిస్తాడు? అంతేకాదు, బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. జీవగ్రంథంలో రాయబడిన వ్యక్తులే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, కానీ జీవగ్రంథంలో రాయబడి ఏ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడండి. ఈ సమయంలో ఒక దైవజనుడు చేసి దేవుడు బయలుపరిచిన ఒక ఉపమానం నేను చెప్తానండి. ఒక ధనవంతుడు చాలా మంచివాడు అంటండి, ఎంతో ప్రార్థన ప్రేమించేవాడు, దైవజనులు వచ్చినప్పుడు చక్కగా ప్రేమించేవాడు, మందిరాలు కట్టుకుంటున్నామన్నా మీటింగులు పెట్టుకుంటున్నామన్నా ఎంతో ధన సహాయం చేసేవాడు అంటండి. ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి అంటండి ఆ ధనవంతుడు. ఆ ధనవంతుడు చనిపోయాడు. ఆ ధనవంతుడు చనిపోగానే ఆయన కొరకు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రభువా, ఆ ధనవంతుడు తన జీవిత దినాలలో బాప్తీసం తీసుకోకుండా చనిపోయాడు, కానీ ఆయన ఎంతో మంచివాడు కదా ప్రభువా, ఆయన పరలోక రాజ్యం చేర్చుకోండి అని ప్రార్థన చేసే అంటండి ఆ దైవజనుడు. ఆ రాత్రి ఆ దైవజనుడు పడుకొని నిద్రపోతుంటే ఆయన కలలో ఒక విమానం వచ్చింది అంటండి. ఒక విమానం వచ్చింది, ఆ విమానానికి ఒక వాకిలు ఉందంటండి. ఆ వాకిలు మీద ఒక అక్షరం రాయబడింది అంటండి. అదేమిటి అంటే, యేసు రక్తంలో కడగబడిన వారే దీనిలో ప్రవేశింపవలను అనే అక్షరం ఒకటి రాయబడింది అంటండి. ఆ వాక్యాన్ని చూసిన తర్వాత అక్కడున్న ప్రజల్లో చాలా మంది వారి వస్త్రాలు తెల్లగా ఉన్నవారు గబగబా వెళ్ళిపోయి ఆ విమానం ఎక్కేస్తున్నారంటండి. ఈ ధనవంతుడు కూడా అక్కడే ఉన్నాడంటండి. ఈయన అక్కడే ఉండి దాన్ని అలా చూస్తున్నాడంట. అక్కడికి వెళ్ళాలనుంది కానీ ఈయనకి ఈయన వస్త్రాలు కడగబడలేదు. ఈ వస్త్రాలు పాతవుగానే ఉన్నాయి, మలిన వస్త్రాలుగానే ఉన్నాయి. ఇప్పుడు తెల్ల వస్త్రాలు ఉన్నవారు దాంట్లోకి ధైర్యంగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన వెళ్ళలేకపోతున్నాడు. ఆఖరికి ధైర్యం చేసుకుని, నేను దేవుని కొరకు ఎన్నో పనులు చేశాను కదా, ఎంతో ధనం ఖర్చు పెట్టాను కదా, నేను వెళ్తాను, నన్ను స్వీకరిస్తారులే అనుకుని ఈయన మొత్తానికి అలాగ అడుగు వెళదామని అడుగు పెట్టబోయాడంటండి. వెంటనే అక్కడ దేవుని దూత అడ్డం నిలబడి, సహోదరుడా, యేసు రక్తంలో కడగబడిన వారే దీనిలో ప్రవేశింపవలను, ఈ వాక్యం చూడు అని చెప్పిందంటండి. ఆ వ్యక్తి కన్నీటితో వెనుకదెరగవలసి వచ్చింది. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా బాప్తీసం పొందిన వారు ఉంటే, యేసు రక్తంలో కడగబడిన వారు ఉంటే, మీకు ఇది దేవుడిస్తున్న హెచ్చరిక. ఈ క్షణం నీకు మరణం సంభవిస్తే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి ఉంటుంది, పరలోక రాజ్యానికి ప్రవేశాన్ని కోల్పోతావు. కాబట్టి ఇప్పుడే నువ్వు బాప్తీసం పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే యేసు రక్తంలో కడగబడ్డానికి ఒక తీర్మానం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకుంటే నిన్ను నువ్వు రక్షించుకున్న వ్యక్తి అవుతావు. ప్రియులారా, చాలా మంది దైవజనులుగా మేము వెళ్ళి అయ్యా రక్షణ పొందండి, బాప్తీసం తీసుకోండి అని చెప్తుంటే అది మా కోసం మేమేదో చెప్తున్నట్లుగా భావిస్తున్నారండి. ప్రియులారా, మీ రక్షణ కోరి, మీ మేలు కోరి ఇది ఒక దైవజనుడు మీకు మిమ్మల్ని బోధిస్తున్నాడండి. మిమ్మల్ని ఏదైనా గద్దించిన ఒక దైవజనుడు మీ మేలు కోరే మిమ్మల్ని గద్దిస్తున్నాడండి. మీలో ఆ తప్పు ఉంటే ఆ తప్పు మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళకూడదని మీ మీద ప్రేమతో దైవజనుడు గద్దిస్తాడే, కానీ మీ మీద కక్షతో కానీ కోపంతో కానీ కాదండి. కాబట్టి దైవజనుడి మాటకి దయచేసి లోబడండి. ప్రియులారా, దైవజనుడి మాటకి లోబడినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడండి, యేసు రక్తములు కడగబట్టడానికి ఇష్టపడండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో హిందువులుగా జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే మీరు యేసు రక్తంలో కడగబడండి, బాప్తీసం తీసుకోండి. కులానికి మతానికి భయపడొద్దని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు, దేహమును చంపువానికంటే ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఏ దేవునికి భయపడే వ్యక్తులుగా మీరు సమాజములో కలిగే ఈ నిందలు వీటిని తక్కువగా ఎంచుకొని బాప్తీసం తీసుకోవడానికి త్వరపడి తీర్మానం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉపమానం ద్వారా దేవుడు మరలా నిన్ను హెచ్చరిస్తుంది ఏంటంటే, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఆయన రక్తమును త్రాగిన వ్యక్తి, ఆయన శరీరంలో పాలిభాగమైన వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. ఈ సమయంలో అర్హత నీకు లేకపోతే ఇప్పుడే పొందటానికి నీకు అవకాశం ఉంది, కానీ ఒక దినం వస్తుంది. అది ఈ లోకంలో నీవు చనిపోయిన దినమే కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన దినమే కావచ్చు. ఆ దినానికి అవకాశం ఉండదు, రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ సమయం ఉండగానే నీకు దేవుడిచ్చిన రక్షణ, నీ ముందు ఉన్న విలువైన రక్షణ నీవు సద్వినియోగం చేసుకోమని నేను నీకు మనవి చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి ఆయన రక్తమును భుజిస్తాడు, ఆయన రక్తమును పానం చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నా రక్తం నిజమైన పానం, అనగా శ్రేష్టమైనది, తృప్తినివ్వగలిగింది, సంతృప్తి పరచగలిగింది నా రక్తం. దేవుడు నిన్ను శుద్ధిపరచగోరి, నీ మనస్సాక్షిని శుద్ధి చేయగోరి తన రక్తమును చిందించాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? ప్రియులారా, ఒక టైటిల్ ఉంటుందండి, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నీవు నా కొరకు ఏం చేస్తావు అని యేసు ప్రభు అడుగుతున్నట్లుగా ఉంటుంది. ఈరోజు అదే ప్రశ్న దేవుడు మరలా నిన్ను అడుగుతున్నాడు. నీకోసం నా రక్తమంతా ధారబోసాను, నా కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ మేలు కోరి నువ్వేం చేస్తున్నావు?
నీ రక్షణ కోరుకున్న వ్యక్తివైతే, నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకునే వ్యక్తివైతే త్వరపడి నువ్వు రక్షణ పొందాలని బాప్తీసం తీసుకోవాలని నేను మీకు మరలా తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసు రక్తంలో కడగబడిన వారిని అంట, 1 పేతురు 1:19 మనం చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తీరి అని చెప్తాడు. యేసు రక్తంలో కడగబడుతున్న వ్యక్తులు, బాప్తీసం పొందిన వ్యక్తులకు వారికి ఉన్న ఆశీర్వాదం ఏంటి అంటే వారు విమోచింపబడగలుగుతున్నారండి. దేని నుంచి విమోచింపబడగలుగుతున్నారంటే పాపము నుండి, శాపము నుండి, నాశనం నుండి, నిత్య నరకము నుండి విమోచింపబడగలుగుతున్నారు. ప్రియులారా, అంతేకాదు, ఎఫెసీయులు రాసిన పత్రిక 1:13-14 చూస్తే, విమోచింపబడిన వారు ఆత్మచేత ముద్రించబడుతున్నారు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి మీద ఒక ముద్ర ఉంటుందండి. అది నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ముద్రిస్తున్నాడు. ఇక దుష్టుడు నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ అపాయము నీకు కలగకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ప్రక్కన దేవదూతలు ఉండి నిన్ను కాపాడాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు యేసు రక్తం ద్వారా కలిగి ఉండగా, యేసు రక్తంలో కడగబడని వ్యక్తిగా, మారు మనసు పొందని వ్యక్తిగా ఇవన్నీ నువ్వు పోగొట్టుకుంటున్నావని తెలియజేస్తున్నాను. ఇప్పుడే నిన్ను తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ప్రిల్లరా, ఆఖరిగా ఒక మాట చెప్పబోతున్నాను. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన బల్లెంతో పొడిచాడండి. పొడిచినప్పుడు ఆయన శరీరంలో నుండి ఒక్క రక్త బొట్టు మిగిలిందంట. ఆ రక్త బొట్టు ఎగిరి వచ్చి ఆ శతాధిపతి యొక్క 2వ కంట్లో పడిందంట అండి. అప్పటి వరకు ఆ శతాధిపతికి 2వ కన్ను గుడ్డిదంటండి. యేసు ప్రభు శరీరంలో ఉన్న ఈ రక్త బొట్టు ఎప్పుడైతే ఆయన కంట్లో పడిందో ఆ క్షణం నుండి ఆయన చూడటం మొదలుపెట్టాడంటండి. అది ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యంగా మారిన తర్వాత ఆయన తన జీవిత దినాల్లో దేవుని కొరకు సజీవ సాక్షి, హతసాక్షిగా కూడా అయ్యాడంటండి. యేసు రక్తము స్వస్థత పరచగలదు. నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా యేసు రక్తం స్వస్థపరచగలదు. యేసు రక్తం నీకు భద్రతనివ్వగలదు, పాప క్షమాపణ ఇవ్వగలదు, స్వస్థత ఇవ్వగలదు, నిన్ను నాశనము నుండి భద్రపరిచి విమోచించగలదు, నిన్ను ఒక ముద్ర పొందటానికి సాధనం కూడా అవ్వగలదు. ఇంత ప్రశస్తమైన యేసు రక్తాన్ని నువ్వు విలువైనదిగా ఎంచి నువ్వు దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, బాప్తీసం పొందిన వ్యక్తి మరలా పాపం చేస్తే బైబిల్ రన్న చెప్తుంది, దేవుని కుమారుని పాదములతో త్రొక్కేవారికి అక్కడ చెప్పబడుతుందండి, యేసు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతావా, విలువైనదిగా ఎంచుతావా అనేది ఇప్పుడే నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. నువ్వు వెనుకకు జారిన వ్యక్తివైతే ఇప్పుడు మరలా నూతనంగా దేవుని పట్టుకోవడానికి ఇప్పుడే తీర్మానం చేసుకో. ఆయన కొరకు సాక్షిగా జీవించు. నువ్వు ఇంకా మారుమనసు పొందిన వ్యక్తివైతే ఇప్పుడే మారుమనసు పొందడానికి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసు రక్తమును గుర్చిన మీరు ఇచ్చిన ఇట్టి అమూల్యమైన సత్యాలను బట్టి స్తోత్రాలు. విన్న మా ప్రియులందరినీ ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇప్పుడే ప్రభువా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి గృహములో యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నాను ఆయన. యేసు రక్తము చల్లింపబడును గాక, ప్రతి వ్యక్తి మీద యేసు రక్తం చల్లబడును గాక, ప్రతి వ్యక్తి మనస్సులో యేసు రక్తం చల్లబడును గాక, యేసు రక్తం ద్వారా కలిగే విడుదల ప్రతి ఒక్క వ్యక్తికి కలుగును గాక ప్రభువా. యేసు నామములో ఇప్పుడే ప్రతి వ్యక్తి రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా అనారోగ్యంతో కొన్ని దినముల నుండి కుమిలిపోతున్న వ్యక్తుల ప్రార్థిస్తున్నాను, యేసు రక్తం ద్వారా ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడా. ఇప్పుడే మీరు తాగమని ప్రార్థిస్తున్నాను ఆయన. యేసు నామములో అద్భుతం చేయండి నా తండ్రి. అయ్యా భయము చేతను, అభద్రత చేతను కుమిలిపోతున్న వ్యక్తుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. యేసు రక్తమును వారిపైకి విడుదల చేస్తున్నాను ఆయన. నీ రక్తములో వారు భద్రపరచబడుదురుగాక, క్షేమమును, ఆశీర్వాదమును, అభివృద్ధిని పొందుదురుగాక. నా తండ్రి దురాత్మ క్రియల చేత ప్రభావితం చేయబడుతున్న ప్రతి వ్యక్తి నిమిత్తమై, ప్రతి కుటుంబ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను ఆయన. యేసు రక్తము ద్వారా సాతాను క్రియలు నేను నిర్మూలిస్తున్నాను. ఇప్పుడే అపవాది క్రియలు నేను నాశనం చేస్తున్నాను పరిశుద్ధాత్ముడా. ఇప్పుడు వీరి గృహాల్లో విడుదలను దయచేయండి ఆయన, ఆశీర్వాదం దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఈ కార్యక్రమం చేయడానికి నాయన తమ వంతు ధన సహాయం చేసినని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇంకా నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకా వర్ధిల చేయండి నా తండ్రి. ఇంకా అనేక మంది మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి అనుభవించుదురుగాక. ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడే ఆశీర్వదించి దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.